హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ఇష్టమైన ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ని చూద్దాము ముందుగా అయితే పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ బూరెల కోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి అదే కప్పుతో మరొక గిన్నెలో రెండు కప్పుల బియ్యం వేసుకోవాలి మినపప్పు బియ్యం విడివిడిగా నానపెట్టుకోవాలి వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి కనీసం ఆరు గంటల పాటు నానపెట్టుకోవాలి నేనైతే ఓవర్ నైట్ నానపెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మినపప్పు బియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నీళ్ళన్నీ వంపేసి ముందు మిక్సీ జార్లో మినపప్పు వేసుకుని వీలైనంత తక్కువ నీళ్ళు పోసి కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకుంటే పూర్ణాలు మనం నూనెలో వేసినప్పుడు పగిలిపోకుండా ఉంటాయి చూసారు కదా ఇంత గట్టిగా వేసుకోవాలి అలాగే బియ్యం కూడా వీలైనంత తక్కువ నీళ్ళు పోసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని కూడా మినపిండిలోకి వేసేసుకొని ఈ మినపిండి బియ్య పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పూర్ణాల పిండి కొంచెం పులిస్తేనే పూర్ణాలు రుచిగా ఉంటాయి అందుకనే ఈ పిండిని నాలుగు గంటల పాటు పులియనివ్వాలి ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి నాలుగు గంటల పాటు కనీసం రెండు పాటైనా పిండిని పులినివ్వాలి ఈ లోపు మనం లోపల పూర్ణాన్ని తయారు చేసుకుందాము ఇక్కడ నేను అరకిలో పచ్చనపప్పు తీసుకున్నాను అంటే ఒక లోట నిండుగా వచ్చాయి వీటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి మనం ఏ లోటాతో అయితే పప్పు తీసుకున్నామో అదే లోటాతో రెండు నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు పచ్చనపప్పుకి పప్పుకి రెండు కప్పుల నీళ్లు పోసి ఒక గంట పాటు నానపెట్టుకోవాలి ఒక గంట తర్వాత మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక ఈ పప్పులో ఏమైనా నీళ్లుంటే ఆ నీళ్ళని వడార్చడానికి జాలిగిలోకి ఈ పప్పు అంతా వేసేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే ఇందులోని నీరంతా వడారిపోతుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ కుక్కర్లోకి వేసేసుకోవాలి వడార్చగా వచ్చిన నీళ్లు ఉన్నాయి కదా అవి పడేయకండి వాటితో రసం పెట్టుకోవచ్చు లేదంటే అన్నంలో ఎసర్లాగా అన్నం వండేటప్పుడు ఎసర్లాగా వేసుకోవచ్చు పప్పులో వేసేసుకోవచ్చు పడేయకండి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి దాంట్లో ఇప్పుడు పప్పుని పప్పు గుత్తితో ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి లేదంటే మీరు మిక్సీ జార్లో వేసి కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇలా బాగా మెదుపుకొని ఇందులో మనం ఏ లోటాతో అయితే పచ్చనపప్పు కొలుచుకున్నామో అదే లోటాతో తురిమిన బెల్లం వేసుకోవాలి అదే వెయిట్ మెజర్మెంట్లో అయితే అరకిలో బెల్లం అయితే సరిపోతుంది ఈ బెల్లము ఈ పచ్చనపప్పు పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కదా కొంచెం కరుగుతుంది ఇలా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి ఫ్లేమ్ లోలో ఉంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరొక పావు కప్పు వరకు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం సేపటికి వేడికి చూడండి బెల్లం కరిగి విధంగా పలుచుగా అవుతుంది అలాగే ఇందులో బెల్లం గడ్డలు ఏమైనా ఉంటే స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ విధంగా పలుచుగా ఉంటుంది ఇలాగే కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఈ మిశ్రమం కొంచెం దగ్గర పడింది కదా ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో ఏడెనిమిది ఆరుకుల్ని మెత్తగా పొడి చేసుకొని వేసుకుని కలుపుకోవాలి ఫ్లేమ్ లోలోనే ఉండాలి చూడండి మిశ్రమం ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది ఆరిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది పూర్తిగా చలారిన తర్వాత ఈ పూర్ణం పిండి చూడండి బాగా గట్టిగా అయింది కదా ఇలా గట్టిగా ఉడికించుకుంటే మనం పూర్ణాలు వేసినప్పుడు ఇవి నూనెలో పగిలిపోకుండా చక్కగా వస్తాయి ఇలా మీకు నచ్చిన సైజులో చిన్ని చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలి మనం తీసుకున్న ఈ కొలతలతో యాభై ఐదు నుంచి అరవై వరకు పూర్ణాలు అవుతాయి లోపలి స్టఫింగ్ రెడీగా ఉంది అలాగే పైపిండి కూడా నాలుగు గంటల తర్వాత చూడండి కొంచెం పులిసింది కదా ఇందులో నుంచి మనకి కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ పంచదార వేసుకొని కలుపుకోవాలి ఈ పూర్ణాల పైపిండిని రుబ్బిన వెంటనే మీరు పూర్ణాలు వేసేస్తున్నట్లయితే కొంచెం ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవచ్చు మనమైతే పిండిని పులినిచ్చాం కాబట్టి వంట సోడా వేయాల్సిన అవసరం లేదు కన్సిస్టెన్సీ ఈ విధంగా గట్టిగా ఉండేలాగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న పూర్ణం పిండి బాల్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటిగా ఉంచి ఎక్కడ గ్యాప్ లేకుండా అన్ని వైపులా కోట్ చేసుకుని ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే ఇలా తీసేసుకుని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉండాలి చేత్తో వేయడం కష్టం అనుకునేవాళ్ళు స్పూన్తో కూడా వేసుకోవచ్చండి ఫోక్ తీసుకుని పిండిని అన్ని వైపులా కోట్ చేసి ఇలా నిదానంగా తీసుకుని వెంటనే నూనెలో వేసుకోవాలి ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే ఈ విధంగా తీసేసుకోండి తోకలు రాకుండా చక్కగా వస్తాయి నిదానంగా ఆయిల్లో వేసేసుకోవాలి ఇలాగే మీకు నచ్చినట్లుగా స్పూన్తో కానీ చేత్తో కానీ వేసేసుకుని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి వేసిన వెంటనే కదపకుండా పైన పచ్చిదనం తగ్గిన తర్వాత నిదానంగా కదుపుకోవాలి ఇవి మూడు ఒకదానికి ఒకటి అంటుకుపోయాయి కదా కాలిన తర్వాత ఈ విధంగా చేస్తే ఈజీగానే వచ్చేస్తాయి పచ్చిగా ఉన్నప్పుడు మటుకు విడదీయకండి పగిలిపోతాయి కొంచెం కాలిన తర్వాత ఈజీగానే సపరేట్ అయిపోతాయి ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి నిదానంగా ఆయిల్లో నుంచి తీసేసుకుని ఎక్సెస్ ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి నూనె కూడా ఎక్కువగా పీల్చుకోవు చూడండి చక్కగా వచ్చాయి కదా ఇదే విధంగా మిగిలిన పూర్ణాలన్నీ వేసుకోవాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పూర్ణాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి దీనికోసం ముందుగా కుక్కర్లో ముప్పావు కప్పు బియ్యం ఆ మిగిలిన పావు కప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకోవాలి ముప్పావు కప్పు బియ్యం కప్పు పెసరపప్పు కరెక్ట్గా సరిపోతాయి వీటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి పెసరపప్పు బియ్యం కలిపి ఒక కప్పు కదా ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి కుదిరితే ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో ప్రెషర్ పోయాక అన్నాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నం చూడండి చక్కగా ఉడికింది కదా మనం రెగ్యులర్గా అన్నం ఎలా వండుకుంటామో అలా వండుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లో పెట్టేసుకుని ఇందులో ఒక కప్పు పంచదార అలాగే పావు కప్పు బెల్లం వేసుకోవాలి ఫ్లేమ్ని లోలోనే ఉంచి అన్నం పంచదార బెల్లం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అన్నాన్ని మరీ గజిబిజ్జిగా కలిపేయద్దు అలా కలిపేశారంటే అన్నం విరిగిపోతుంది నిదానంగా కలుపుకోవాలి రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఈ వేడికి బెల్లం పంచదార కరుగుతాయి అన్నం విరిగిపోకుండా నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కొంచెం సేపటికి పంచదార పూర్తిగా కరిగి ఈ విధంగా పలుచబడుతుంది ఇలా పల్చబడిన తర్వాత ఇందులో కప్పు నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ చక్కెర పొంగిలో కనీసం పావు కప్పు నెయ్యి అయినా వేయాలి మీరు కావాలంటే అరకప్పు వరకు వేసుకోవచ్చు పావు కప్పు అయితే ఖచ్చితంగా వేయాలి ప్రతిసారి ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి వేసిన నెయ్యి బాగా కలిసిన తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలాగే పావు కప్పు నెయ్యి అంతా వేసేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసి ఉడికిస్తూ ఉంటే ఇది పాకం వచ్చినట్లుగా అవుతుంది మరి దగ్గరగా ఉడికించేయద్దు చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా ఉడికించుకోవాలి మనకి కరెక్ట్గా ఉడికిందో లేదో తెలియాలంటే మనం కొంచెం మిశ్రమాన్ని తీసుకుని చేత్తో ఇలా తాగి చూస్తే మనకి తీగలు లాగా వస్తుంది చూడండి ఈ విధంగా తీగలు వచ్చాయంటే కరెక్ట్గా ఉడికినట్లే ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం నాలుగు యాలకుల్ని దంచి వేసుకోవాలి అలాగే ఇందులో ఒక చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి తినే కర్పూరం అంటారు కదా పచ్చ కర్పూరం ఇది వేయడం వల్ల చక్కెర పొంగలికి మరింత రుచి వస్తుంది ఇలా నలిపి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి కొబ్బరి పచ్చిమైన పర్లేదు ఎండువైనా పర్లేదు నెయ్యితో సహా వేసేసుకుని కలిపేసుకోవడమే అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మినపగారెలు ఒక గిన్నెలో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి ఇవి అటు ఇటుగా పావుకిలో ఉంటాయండి వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానపెట్టుకోవాలి మినపగుళ్ళు బాగా నానిన తర్వాత ఒక జాలిగిన్నెలు వేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి ఇప్పుడు పిండి గ్రైండ్ చేసుకోవడానికి చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇందులో రెండు ఇంచుల అల్లం ముక్క అలాగే రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం మినపగుళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి గారెల పిండి మిక్సీలో గ్రైండ్ చేస్తున్నట్లయితే ఈ విధంగా చిన్న జార్లో వేసుకుంటే పిండి బాగా నలుగుతుందండి గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన చలటి నీళ్ళు పోస్తూ గ్రైండ్ చేస్తే గారెలు బాగా గుల్లగా వస్తాయండి ఎక్కువ పోయొద్దు కొంచెం కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి నేను ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే వేసి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పప్పు అంతా కూడా గ్రైండ్ చేసుకుని ఇందులో వేసేసుకోండి నీళ్ళు ఎక్కువ పోసేస్తారంటే పల్చగా అయిపోతుందండి చూసుకుంటూ వేసుకోండి అలాగే తక్కువ నీళ్ళు పోసి గ్రైండ్ చేస్తే గారెలు అంత గుల్లగా రావు కరెక్ట్గా కావాల్సినంత నీళ్లు పోసుకుని చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ఐదు నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గారెలు బాగా గుల్లగా వస్తాయి ఇలా బీట్ చేసుకోలేము అనుకుంటే మీరు ఒక చిటికెడు వంట సోడా వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని నీళ్ళలో వేసి చూసారంటే వెంటనే పైకి తేలుతుంది పిండి ఈ విధంగా ఉంటే గారెలు బాగా గుల్లగా వస్తాయి గారెల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా నూనెను పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి గారెలు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కాటన్ క్లాత్ని తడిపి తీసుకున్నాను చేతుల్ని కొంచెం తడుపుకొని కావలసినంత పిండిని తీసుకోవాలి ఈ విధంగా కాటన్ క్లాత్ పైన చేస్తే గారెలు ఈజీగా వచ్చేస్తాయండి క్లాత్ నుంచి ఈ విధంగా మధ్యలో హోల్ చేసుకుని నిదానంగా తీసుకోవాలి చూడండి చక్కగా వచ్చేసింది కాగిన నూనెలోకి వేసేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉండాలండి ఆయిల్కి సరిపడా వేసుకోండి చిన్న బాండి అయ్యేసరికి ఒకదానికి ఒకటి అంటుకుపోయాయండి కొంచెం కాలిన తర్వాత సపరేట్ చేస్తే ఈజీగానే వచ్చేస్తాయి మీడియం ఫ్లేమ్లో ఇవి రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి చూడండి విధంగా బాగా కాలిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసేసుకోండి చూడండి చక్కగా వచ్చాయి కదా గారెలు ఇదే విధంగా మిగిలిన గారెలన్నీ చేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు మినపప్పుకి ఈ సైజులో గారెలు ఇరవై వరకు వస్తాయండి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా గారెలు బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి చూడండి ఎంత గుల్లగా వచ్చాయో గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు మనం చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కుక్కర్లో రెండు కప్పుల బియ్యం వేసుకోవాలి ఇవి వచ్చేసి ఐదు వందల గ్రాముల బియ్యం ఉంటాయండి వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున రెండు కప్పులకి నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి నేనైతే బియ్యాన్ని ఒక గంట పాటు నానపెడతానండి ఇలా నానపెట్టిన తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెగ్యులర్గా మనం అన్నం ఎలా వండుకుంటామో అలా వండుకుంటే సరిపోతుంది పులిహోర పేస్ట్ కోసం అరవై నుంచి డెబ్బై గ్రాముల చింతపండు పడుతుందండి అరకిలో బియ్యానికి ఒక కప్పుకి చిన్న ఆరెంజ్ కమలాకాయ అంత సైజు చింతపండు తీసుకోవాలి రెండు కప్పులకి రెండు తీసుకున్నాను ఇందులో గింజలు నారలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని నీళ్ళతో ఒకసారి కడిగేసి అరకప్పు నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో అనుకోండి చింతపండు గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి చింతపండు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో నుంచి గుజ్జు తీసుకోవాలి మీరు చేత్తో ఇలా పిండుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మరి కొంచెం నీళ్లు పోసి ఇందులో నుంచి ఈ పిప్పిని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేయడం కోసం ఇక్కడ నేను జాలి గరిటలో వేస్తున్నానండి ఇందులో వేసేసి గరిటతో ఇలా కలిపామంటే చిక్కటి చింతపండు గుజ్జు ప్యాన్లోకి వచ్చేస్తుంది అంతా పైన జాలిగరెట్లు ఉండిపోతుంది ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి చింతపండు గుజ్జు మరీ పలుచగా ఉండకూడదు అలాగని చిక్కగా కూడా ఉండకూడదండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను కళ్ళు ఉప్పు వేస్తున్నానండి మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు రెండు స్పూన్లు వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు చిన్న బెల్లం ముక్కని ఇలా తరిగి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలి ఈ బెల్లం తురుము వేస్తే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి స్కిప్ చేయొద్దు చాలా టేస్టీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా సగం వరకు ఉడికిన తర్వాత ఇందులో పది పచ్చిమిర్చిని ఇలా తుంపి వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి ఇది బాగా దగ్గరపడి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా చింతపండు గుజ్జులో ఉడికిన పచ్చిమిర్చి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బాగా ఉడికి దగ్గర పడింది కదా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది పచ్చిమిర్చి కూడా చక్కగా ఉడికిపోయాయి కదా పులిహోర పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇలా తయారు చేసుకున్న పులిహోర పేస్ట్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే ఆరు నెలల వరకు పాడవకుండా ఉంటుంది వండుకున్న అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు మనం తయారు చేసుకున్న పులిహోర పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇవి చల్లారేలోపు మనం పులిహోరకి పోపు వేసుకుందాము ప్యాన్లో ఐదారు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత ఒక పావు కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఐదు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చి ముందే వేసేసారంటే మరీ నల్లగా వేగిపోతాయి ఇలా కొంచెం వేగిన తర్వాత వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకొని వేయించుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి పసుపులోని పచ్చివాసన తగ్గేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసాక ఇందులో పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసాకనే ఇంగు వేసుకోవాలండి ఇంగు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పోపుని వెంటనే ప్లేట్లోకి తీసి తీసిపెట్టుకుని అన్నంలోకి వేసేసుకోవాలి పోపు వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో కలుపుకోండి కొంచెం వేడి తగ్గిన తర్వాత చేత్తో కలుపుకోవచ్చు అలాగే ఇందులో మనం వేయించుకున్న ఎండుమిర్చిని రెండు మూడు ఎండుమిర్చిని ఇలా నలిపి వేసుకుంటే పులిహోర రుచి చాలా బాగుంటుందండి అన్నీ అవసరం లేదండి రెండు మూడు ఎండుమిర్చిని ఇలా నలిపి వేసుకుంటే సరిపోతుంది ఈ అన్నంలో ఈ పులిహోర పేస్ట్ పోపు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా రెండు రెమ్మల కరివేపాకుని పచ్చి కరివేపాకేయండి శుభ్రంగా కడిగేసి తడేమి లేకుండా తుడుచుకుని ఈ పులిహోరలో ఇలా చివరిలో వేసుకుంటే పులిహోర రుచి మరింత బాగుంటుంది అంతేనండి చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దద్దోజనం దీనికోసం ఇక్కడ నేను అరకప్పు బియ్యంతో వండిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను అన్నం వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అన్నం చల్లారిన తర్వాత మ్యాష్ చేస్తే అవదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే విధంగా స్పూన్తో బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా చేసుకుని ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ అన్నం చల్లారేలోపు మనం దద్దోజనానికి కావాల్సిన పోపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి వద్దనుకున్న వాళ్ళు నూనైనా వేసుకోవచ్చు నెయ్యిపోపు అయితే దద్దోజనం చాలా బాగుంటుంది అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చనపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి దద్దోజనంలో మిరియాలు పోపులో వేగి చాలా కమ్మగా ఉంటాయండి తప్పకుండా వేసుకోండి లో ఫ్లేమ్లో ఈ పోపును బాగా వేయించుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి చివరిగా పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంగు కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది లోపు మనం దద్దోజనం కలుపుకుందాము ఈ అన్నం కూడా పూర్తిగా చలారిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి మనం బియ్యం దేంతో తీసుకుంటామో దానికి రెండింతలు పెరుగు వేసుకోవాలి మనం అరకప్పు బియ్యంతో వండిన అన్నం తీసుకున్నాం కదా అందుకని ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది అలాగే ఇందులో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా కొంచెం కొంచెం పోసుకోవాలి అరకప్పు బియ్యంతో వండిన అన్నం ఒక కప్పు పెరుగు ఒక కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి అన్నంలో గడ్డలేమి లేకుండా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి నేను పాలన్నీ పోసేస్తున్నాను పాలు పోసాక కలుపుతూ ఉంటే మీకు పలుచగా అనిపిస్తుంది ఇది కలుపుతూ ఉంటే కొంచెం దగ్గరగా అవుతుంది అలాగే దద్దోజనం కలిపేటప్పుడు కొంచెం పలుచగా కలుపుకుంటే మీరు తినేటప్పటికి మరి గట్టిగా అయిపోకుండా చక్కగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇలా కలిపేసుకుని మనం తయారు చేసుకున్న పోపు ఉంది కదా పూర్తిగా చల్లారిన పోపుని వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి అంతేనండి ఎంతో కమ్మని దద్దోజనం కూడా రెడీ అయిపోయింది మనం పులిహోరకి అన్నం వండుకుంటాం కదా అప్పుడే దద్దోజనం కూడా వండేసుకుంటే రెండు కూడా ఒకేసారి ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా నాలుగు రకాల ప్రసాదం రెసిపీస్ని ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించే మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ